సర్వ లోకమంతట కరోనా చేత పీడింపబడుతూ ఉన్నా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా, నేను ఎరగిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా, ఈ ఎరిగిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా, చిన్న పిల్ల కొరకు ప్రార్థిస్తున్నా, యవ్వనుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నా, మరణముడు తప్పించండి, పాదాల బలముడు తప్పించండి, ఆయన మరణముడు తప్పించి సమాధిని విడిపించి నీ బిడ్డలను ఆయన నీ కొరకు నాయన రక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా. పరలోకములోనికి ప్రవేశించినట్లుగా కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్క ఆత్మను నీ హస్తాలు అప్పగిస్తున్నానయ్యా, మా ఆత్మలు చేతులు అప్పగిస్తున్నానయ్యా, మా కుటుంబాలని చేతులు అప్పగిస్తున్నానయ్యా. నీ అద్భుత కార్యములు, నీ ఆశ్చర్య కార్యములు చేయండి. బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా, యేసు క్రీస్తు నామములో ప్రతి యొక్క బలహీనుల్ని నేను మీరు ఇప్పుడే మీరు ముట్టండి. నీ శక్తి ఇప్పుడే వారి మీద వచ్చునుగాక. నీ కలువరి రక్తమును వారి మీద ప్రోక్షించండి. నీ గాయపడిన హస్తం వారి మీద ఇప్పుడే ఉంచండి. పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణ సత్తత యేసు క్రీస్తు నామములో నీ బిడ్డలకు ఇప్పుడే కలుగుని గాకను పలుకుతున్నానయ్యా. వాళ్ళు వ్యాధిని కలిగి చేస్తున్న శత్రు సాతాన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే వాళ్ళ నుండి బయటకు పోరాజ్ఞాపిస్తున్నాను. భయమా, యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలు విడిచి బయటకు పోరాజ్ఞాపిస్తున్నాను. ప్రభువా, నిబడి లాక్కర్లు తెచ్చండి, వరవస్త్రాలు తెచ్చండి, వారికి తోడు నీడగా ఉండండి. వారి ఉద్యోగమును, వారి వ్యాపారమును, వారి చదువులను, వారు చేసే ప్రతి చేతి పనులను దయతో దీవించి ఆశీర్వదించండి. నీ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మా మధ్యలో మీరు చేసి నీ నామం మాత్రమే మహిమపరచుకోమని హెచ్చించుకోమని మా ప్రియ రక్షకుడు యేసు క్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామములో అడిగి బ్రతిములాడి వేడుకొనిచ్చు నామ తండ్రి, ఆమేన్.